రైటర్ నెక్స్ట్ లిరిక్ డైరెక్టర్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామజోగయ్య శాస్త్రి గారు, ఇది నిజంగా ఒక ఊహించని విషాద సంఘటన. ఒక గాయకుడిగా బాలుగారు ఏంటో అందరికీ తెలుసు, మరి వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉండేవారో చెప్తారా? వ్యక్తిగతంగా అంటే నిరంతర శ్రామికులు ఆయన, నిరంతర శ్రామికులు. మీకు గుర్తు చేయాలంటే ఈ కరోనా నేపథ్యంలో ఆయన ఫేస్బుక్ లో పాట పాడుతూ ఫండ్ రైజ్ చేసి కరోనా బాధితులు చాలా మందికి ఆయన సహాయం చేశారు. అలాంటి ఒక సందర్భంలో నేను ఆయన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పాను, సార్ మీరు చేస్తున్న కృషి చాలా మంది స్ఫూర్తిదాయకమైంది, నిజంగా మీరు మీ వయసును కూడా మీరు లెక్క చేయకుండా మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఎంతమందికి చాలా మార్గదర్శకం, చాలా గొప్పవైనటువంటి ఒక మార్గదర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని అంటే ఆయన వాయిస్ మెసేజ్ లో నాకు రిప్లై ఇచ్చారు. ఫస్ట్ మాట ఇది అన్నారు, తుప్పు పట్టిపోతానండి, తుప్పు పట్టిపోతాను, పని లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది, నేనేదో పని కల్పించుకుంటాను, ఇలాంటి మంచి పని అయితే మరీ ఇష్టంగా చేస్తాను అని చెప్పేసి ఆయన వాయిస్ రికార్డ్ నుంచి అన్నారు. సో వ్యక్తిగతంగా అలాంటి ఒక మనిషి నిరంతరం 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 ఒక పరిపూర్ణంగా ఒక జీవిత కాలాన్ని ఆయన సంగీతం కోసం పాట కోసం నియమించిన మనిషి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక్క నిమిషం కూడా ఆయన జీవితంలో వృధా పోయి ఉండదు. చాలా ఎర్లీగా ఆయన కెరీర్ మొదలైంది, సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం అయింది. నిన్న మొన్నటి వరకు కూడా పాడుతూనే ఉన్నారు. నా పాట, నా సినిమా, నేను రాసినటువంటి ఒక పాట వెరీ రీసెంట్లీ 2 మంత్స్ బ్యాక్ పాడారు ఆయన, విజయ్ ఆంటోని గారి తమిళ సినిమా డబ్బింగ్ పాట. అలాగే ఇంకా ఎన్నెన్నో పాడుంటారు. అంత హుషారుగా చలాకీగా అసలు ఇలాంటి ఒక విషాదకరమైన రోజు ఇంత సమీపంలో వస్తుందని ఊహించలేదు. ఆయన వయసు మనకు గుర్తు కదా, ఆయన చూస్తుంటే అంత చలాకీగా హుషారుగా ఉంటారు. అలాంటి ఒక మనిషి ఇలా అనారోగ్యం బారిన పడటం మళ్ళీ మన అందరికీ ఆశలు శిగురింపజేసి వచ్చేస్తారులే ధైర్యంగా ఆయన మిల్క్ అవర్కి మనందరూ సలాం చెప్తూ వస్తారులే అనుకుంటున్న ఇలాంటి ఒక పరిస్థితిలో సడన్ గా రాత్రి రాత్రి ఇలా జరగటం అనేది నిజంగా నాకు జీర్ణం కాని విషయం. నాకు తెలిసి ప్రపంచంలో ఇది ఇంతకన్నా ఒక చీకటి రోజు ఉండదు, ఇంతకన్నా ఒక చీకటి రోజు ఉండదు. భగవంతుడు నిజంగా ఏమిటో ఆయన్ని నాకు ఎంతమంది ప్రార్థనలు, ఎంతమంది ప్రార్థనలు ప్రపంచం ముక్త కంఠంతో వేడుకుంది. దేవుడికి కూడా కరుణ కలగలేదు తెలియదు. అలాంటి బాలు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన, అసలు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ తెలియని, ఒక ప్రొడ్యూసర్ కానీ తెలియని, మ్యూజిక్ కంపోజర్ కానీ తెలియని, యాక్టర్ కానీ తెలియని, రకరకాలుగా ఎంత విషాదకరమైన విషయం. నాకు పర్సనల్గా ఫస్ట్ అభిమానిగా ఆయన స్ఫూర్తిని సినిమాలో పాటలు పాడదామని ఆలోచించిన సినిమాలో దృష్టి వెళ్ళింది. పర్సనల్గా నాకు ఎంతో ఆత్మీయులు ఆయనతో గడిపినటువంటి కొద్దిపాటి ఏమంటాం సందర్భాలైనా కానీ ఇన్ని గుర్తుకొస్తున్నాయి ఈరోజు. ఏం చెప్తాం ఏం చెప్తాం, నా జీవితంలో పర్సనల్గా ఇచ్చే పర్సనల్ లాస్ట్ ఉంది. నాలాగే ప్రతి ఒక్క బాలు గారు అభిమాని, ఆయన పాటలు ఎందుకు పొత్తు గడవదు, నాకు పొత్తు గడవదు. నాకు తమిళం కన్నడం అన్ని భాషలు పాటలు రోజు పొత్తు లేచినప్పుడు అవే వింటూ ఉంటాను. అలాంటి ఒక మనిషి వాళ్ళ రోజున ఇప్పుడు మన మధ్య లేరు, సడన్ గా నిష్కరించారన్నది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకి సద్గతి ప్రాప్తించాలని, ఆయన అంత్యప్రయాణం సక్రమంగా బ్రహ్మాండంగా ఘనంగా జరగాలని, ఆయన పరలోకంలో దేవతలను అర్పించాలని, మళ్ళీ మనల్ని అర్పించుకోవచ్చు మరో రూపంలో పూర్తి రావాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను.